Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Rao ku big shock. Bhariga aastul attach. Margadarsi Chit Fund Chairman Ramoji Rao pai AP CID adhikarulu namodu chesina kesu kelakamalupu tirigindi. Itavale rashtravyaptanga ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులు నిర్వహించిన అనంతరం కేసు పెట్టిన సిఐడి అధికారులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. రామోజీరావు ఆస్తులను అటాచ్ చేశారు. దీని విలువ 793,50,72,000 రూపాయలు. దీనికి సంబంధించిన నోట్ను సిఐడి అధికారులు విడుదల చేశారు. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ యాజమాన్యం చిట్ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అవి నిజమని తేలడంతో సిఐడి అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. తాజాగా రామోజీరావు ఆస్తులను అటాచ్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై ఇటీవల ఏపీ సిఐడి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లో రోజంతా తనిఖీలు కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీరావును కూడా వారు విచారించారు. ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసంలో ఈ విచారణ కొనసాగింది. 2006లో అప్పటి లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి చిట్ ఫండ్ పై తొలిసారిగా కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు 2014లో కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. ఇదివరకు కూడా ఏపీ సిఐడి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మార్గదర్శి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అప్పట్లో కేసులేవి నమోదు కాలేదు. మల్లిబెడత సోదాల సందర్భంగా చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్, కొందరు బ్రాంచ్ మేనేజర్లపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఐపీసీ సెక్షన్ 120B, 409, 420, 477A, రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. ఈ పరిణామాల మధ్య ఏపీ సిఐడి అధికారులు రామోజీరావు ఆస్తులను అటాచ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆస్తులను అటాచ్ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జీవో నెంబర్ 104 జారీ చేసింది. ఈ జీవోను హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు.